హలో ఆల్. సో ఫ్రెండ్స్, నేను ఇప్పటివరకు చేసిన వీడియోస్ అనేవి ఒక ఎత్తు అయితే, సో ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. సో ఎవరైతే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, లైక్ బీటెక్ సెకండ్ ఇయర్ కానీ బీటెక్ ఫస్ట్ ఇయర్ కానీ ఎవరైతే ఉంటారో, వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఏదైనా ఒక బెటర్గా చేద్దామని చెప్పి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. సో అంతకుమించి ఎలాంటిది కూడా కాదు. సో ఏంటి అంటే, ఒక సీనియర్ సజెషన్ కింద తీసుకోండి. సో మెయిన్గా ఏంటి అంటే, మీకు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో మీకు చాలా క్రూషియల్ అనమాట. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అనేది ఎలా గడుపుతారు అనేది మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. సో కాబట్టి మీరు ఏదైతే నేర్చుకున్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 4 స్కిల్స్ అనేవి ఖచ్చితంగా మీరు నేర్చుకున్నట్లయితే మాత్రం డెఫినెట్లీగా మీరు అనుకున్న దానికంటే ఒక మంచి జాబ్ అయితే సంపాదించుకోవచ్చు. బట్ ఏంటంటే, మీరు డైలీ ఒక 1 అవర్ అయినా సరే టైం అయితే పెట్టాలి. ఎందుకు చెప్తున్నానంటే, డైలీ కన్సిస్టెన్సీగా ఏదైతే ఎవరైతే చేస్తూ ఉంటారో, సో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఎండ్ రిజల్ట్స్ అయితే వస్తుంటాయి అన్నమాట. సో కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉండారో వాళ్ళు కూడా షేర్ చేయండి. వీడియో ఖచ్చితంగా నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇలాంటి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా రీచ్ అవుతుంది కాబట్టి, యూట్యూబ్ అనేది వీడియోని పుష్ చేస్తుంది కాబట్టి డెఫినెట్గా లైక్ చేయండి. సో మేబీ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇంకోటి ఏంటి అంటే, వీడియోని పూర్తిగా చూడండి, మీకు యూజ్ అయ్యే విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ. టెక్నికల్ ప్రొఫిషియన్సీ. సో మీరు ఇదర్ ఎలాంటి ఫీల్డ్లో ఉన్నా సరే, లైక్ మెకానికల్ ఇంజనీరింగ్ అయినా సరే, సాఫ్ట్ డెవలపర్ అయినా సరే, సివిల్ ఇంజనీరింగ్ అయినా సరే, ఖచ్చితంగా మీకు టెక్నికల్ ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. సో మీరు ఏ ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలన్నా సరే, మీకు డెఫినెట్లీగా ఇది ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్ అవుతారు. ఒకవేళ లేకపోతే ఎలా డెవలప్ చేసుకోవాలని కూడా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫైనల్ ఇయర్ డిప్లొమా చేసిన తర్వాత, సో ఇది ఎవరైనా చూడొచ్చు, ఇంటర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చూస్తారు అనుకుంటున్నాను కాబట్టి వాళ్ళు కూడా చెప్తున్నాను. సో మీరు డిప్లొమా ఫైనల్ ఇయర్ చేసి ఎవరైతే ఇంటర్ సెకండ్ ఇయర్ చేసిన తర్వాత వస్తారు కదనమాట ఫ్రెష్గా. సో సెకండ్ ఇయర్లో ఉంటారు, ఫస్ట్ ఇయర్లో ఉంటారు. సో అప్పుడు మీ యొక్క బేసిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్ట్రాంగ్గా చేసుకోండి అనమాట. సో సెకండ్ ఇయర్లో ఎప్పుడు కూడా లైక్ మేము ఈ టూల్స్ నేర్చేయాలి, లైక్ ఈ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. టెక్నికల్ ప్రొఫిషియన్సీ అంటే లైక్ బేసిక్ ఫౌండేషన్స్ అనేవి లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు బొక్క బోర్లో పడతారు అనమాట. ఓకేనా? సో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ బేసిక్స్ లేకుండా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఎవరు తీసుకోరు, ఎవరు యాక్సెప్ట్ చేయరు ముందు. ఓకేనా? మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు బేసిక్స్ అనేవి ఉండాలి. ఆ బేసిక్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటే మాత్రం డెఫినెట్లీగా మీరు ఎలాంటి ఇంటర్వ్యూ అయినా సరే, ఎలాంటి జాబ్ అయినా సరే, ఎలాంటి ఇంటర్న్షిప్ అయినా సరే మీరు క్రాక్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో కమింగ్ టు ఈ యొక్క టెక్నికల్ ప్రొఫెషన్స్ అనేది ఎలా పెంచుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడిగితే మాత్రం నాకు ఒక మెంటర్ అయితే ఉన్నారనమాట మా ప్రొఫెసర్ మా కాలేజీలో. అలాగే మీకు కూడా ఎవరైనా ఒక మెంటర్ లాగా, లైక్ నేనైతే మీకున్నాను. లైక్ ఎవరైతే ఈ వీడియో చూసిన తర్వాత నేను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉంటాయో లింక్డ్ఇన్కి వచ్చి నాకు మెసేజ్ చేయగలుగుతారో, ఖచ్చితంగా వాళ్ళు నేను యూస్ చేయో అంటే లైక్ నేను నా యొక్క థాట్స్ అనేవి మీకు మీతో షేర్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక అమ్మాయి అయితే రీచ్ అయిందనమాట, లైక్ సైబర్ సెక్యూరిటీ అంటే నాకు ఇంట్రెస్ట్ అని, సో దట్ వాటికి ఎలాంటి టూల్స్ నేర్చుకోవాలి అని ఒక అమ్మాయి నాకు, ఒక సిస్టర్ అయితే నన్ను ఇంట్రాక్ట్ అయ్యింది. సో తను నేను ప్రతిదీ చెప్పాను అనమాట, సైబర్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, సో ఈ టూల్స్ నేర్చుకుంటే చాలా లైక్ డీసెంట్గా వెళ్ళిపోవచ్చు, సో ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పుడు మాత్రం మంచి ప్రాజెక్ట్ చేయాలి, ఇలాంటివన్నీ చేస్తే డెఫినెట్గా యూజ్ అవుతుందని చెప్పి తను నాకు ఎక్కడ మెసేజ్ చేసింది, లింక్డ్ఇన్లో మెసేజ్ చేసింది అనమాట. సో మీకు ఆల్రెడీ చెప్పాను వాట్సాప్ గ్రూప్లో, సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. సో లైక్ మీరు స్కిల్స్ అనేవి నేర్చుకుంటారు, ఆ స్కిల్స్ అనేవి ఎక్కడ చూపించాలని తెలియదు అనమాట. సో దానికి యూజ్ అయ్యేది మనకి లింక్డ్ఇన్ అనమాట. ఓకేనా? లింక్డ్ఇన్లో స్కిల్స్ని మనం ఏదైతే చేసుకున్నామో, సో ఆ డెవలప్ షోకేస్ చేసుకోవచ్చు, లైక్ చూపించుకోవచ్చు, అండ్ అలాగే జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఎవరైనా మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే, లైక్ సైబర్ సెక్యూరిటీ కానీ ఎలాంటివైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్లీగా నాకు లింక్డ్ఇన్లో మెసేజ్ చేయండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ అయితే చేస్తాను. ఓకేనా? సో ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోవద్దు, సో హెల్ప్ చేయడేమో అని చెప్పి ఖచ్చితంగా మీకైతే ఎలాంటి డౌట్ అయితే అడగండి. నేను ఖచ్చితంగా మీకు డౌట్స్ క్లియర్ చేస్తాను లింక్డ్ఇన్లో. కింద నా డిస్క్రిప్షన్లో నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ అయితే ఉంటుంది, సో దానిపై క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా నా పేజ్కి అయితే వచ్చేస్తారు. సో అక్కడ మీరు ఎలాంటి డౌట్స్ అయినా సరే నాకు మెసేజ్ చేయొచ్చు. ఓకేనా? స్ట్రాంగ్ ఫౌండేషన్స్ అనేవి పెంచుకోవడానికి మీ యొక్క మంచి మెంటర్షిప్ ఉంటే చాలు. అండ్ అలాగే ఎలాంటి సర్టిఫికేషన్ చేయాలి, ఎలాంటి కోర్సెస్ చేయాలి, ఓకేనా, ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ని ఎలా లింక్డ్ఇన్లో పెట్టుకోవాలని చెప్పి నేను చెప్తాను క్లారిటీగా. ఓకేనా? సెకండ్ వచ్చేటప్పటికి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో అది వచ్చేటప్పటికి, సో ప్రాబ్లమ్స్ గురించి సింపుల్గా చెప్పాలంటే, సో లైక్ మీకు షెర్లాక్ హోమ్స్ తెలిసి ఉంటాడు. సో షెర్లాక్ హోమ్స్ అనేవాడు ఏం చేస్తూ ఉంటాడు, క్రైమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సింపుల్గా సాల్వ్ చేస్తూ ఉంటాడు, వాడికి తెలిసిన కొన్ని లైక్ ఆ యొక్క ట్రిక్స్ని యూజ్ చేసి. సో ఓకేనా?
అనుకోండి. అండ్ మీరేం చేస్తారంటే కాంప్లెక్స్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని మీ యొక్క చూజన్ ఫీల్డ్స్ లైక్ ఈసీఈ కానీ ట్రిపుల్ఈ కానీ, సో మీరు ఒక ఫీల్డ్ అనేది ఉంటుంది కదా ఐటీ కానీ, సో వాటిలో మీకు ఏవైతే కాంప్లెక్స్ ఛాలెంజెస్ ఉంటాయో ఆ ఛాలెంజెస్ని మీరు ఫైండ్ అవుట్ చేసి లైక్ ట్రబుల్ షూట్ చేస్తారన్నమాట. ఓకేనా? సో మీ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది ఖచ్చితంగా ఉన్నట్లయితే మీకు ఎలాంటి కంపెనీ అనేది తీసుకుంటుంది అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది లైక్ మీకు మైండ్ సెట్ అనమాట. సో దాని ఏం తెలియజేస్తుందంటే లైక్ క్రిటికల్ థింకింగ్, మీ యొక్క క్రిటికల్ థింకింగ్ ఎలా ఉంది, క్రియేటివిటీ ఎలా ఉంది, లాజిక్ ఎలా ఉంది, మీరు ట్రబుల్ షూట్ ఎలా చేయగలుగుతున్నారు ఏదైనా ప్రాబ్లమ్ ఇస్తుంటే. ఓకేనా? సో ఇలాంటివన్నీ తెలియజేస్తుంది అనమాట. మీకు సింపుల్గా చెప్పాలంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది మీకు ఖచ్చితంగా ఉన్నట్లయితే మీకు ఎలాంటి కంపెనీ అయినా సరే తీసుకుంటుంది, కళ్ళు మూసుకొని తీసుకుంటుంది. సో దానికి కావాల్సిన లైక్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఆ కాన్సెప్ట్ ఖచ్చితంగా నేర్చుకోగలనట్లయితే మాత్రం డెఫినెట్లీగా మీకు 100% జాబ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అది చెప్తాను, లైక్ మీరు లింక్డ్ఇన్లో నాకు కనుక మెసేజ్ చేయగలిగితే, సో నన్ను నాతో కనెక్ట్ అవ్వండి, డెఫినెట్గా మీకు యూజ్ అయ్యే విధంగా ప్రతిదీ కూడా మీకు ఇన్పుట్స్ ఇస్తూ ఉంటాను, లైక్ మీకు ఒక మెంటర్గా నేను గైడ్ చేస్తూ ఉంటాను అనమాట. సో హోప్ మీకు సో లింక్డ్ఇన్ ఉందనుకుంటున్నాను. సో ఒక లేకపోతే మాత్రం ఖచ్చితంగా చేసుకోండి, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నన్ను నాకు నాతో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? ఇంపార్టెంట్ వన్ కమ్యూనికేషన్ స్కిల్. మీకు ఎంత ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నా, టెక్నికల్ ప్రొఫిషియన్సీ స్కిల్స్ ఉన్నా, ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే వేస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు లైక్ మీకు ఒక మేనేజర్ ఉన్నాడు, సో ఆ ఒక ప్రాజెక్ట్ అనేది అసైన్ చేశాడు. సో అనుకోకుండా మీకు మీ టీమ్మేట్స్తో ప్రాపర్గా కమ్యూనికేట్ చేయడం తెలియకపోవడం వల్ల, సో మీరు మిస్కన్సెప్షన్స్ వల్ల ఏదేదో మాట్లాడుతున్నారు అనమాట. సో ఇది ఏం చెప్పొచ్చు, మీకు క్లియర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి లేవని చెప్పొచ్చు అనమాట. సో దీని బట్టి చెప్పాల్సింది ఏంటంటే క్లియర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎసెన్షియల్ ఫర్ కన్వేయింగ్ ఐడియాస్. మీకు ఏవైతే ఐడియాస్ ఉన్నాయో మీ ఐడియాస్ అనేవి వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాలనుకుంటే క్లియర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పక్కా ఉండాలి. అండ్ లైక్ వీటిని ఎలా డెవలప్ చేసుకోవచ్చు నన్ను అడిగితే మాత్రం, సో దీనికి చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. డెఫినెట్లీగా లైక్ ఎలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని చెప్పి ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను డెఫినెట్లీ. ఓవరాల్స్ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా యూట్యూబ్లో సెర్చ్ చేయండి, ఎలా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవచ్చు. సో నేనైతే ఏం చేస్తానంటే, సో నా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, సో డైలీ ఒక 30 మినిట్స్ మాత్రం మిర్రర్ ముందు నేను ప్రాక్టీస్ చేసేవాళ్ళం అనమాట, లైక్ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నట్టు. సో మీరు లైక్ జోక్గా తీసుకోవద్దు, ఇట్స్ రియల్లీ నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. 30 మినిట్స్ అనేది ఖచ్చితంగా నేను డైలీ ఒక 30 డేస్ వరకు చేశాను అనమాట. సో దాని తర్వాత నాకు ఆ ప్రొఫిషియన్సీ అనేది పెరిగింది. సో కమ్యూనికేషన్ స్కిల్స్లో నాకు నాతో మాట్లాడుకోవడం వల్ల నా యొక్క స్పేస్ ఏంటనేది నాకు తెలిసింది అనమాట. లైక్ అవతల వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి, ఎలాంటి ఐడియాస్ని కన్వే చేయాలి, ఎలాంటి ఐడియాస్ని కన్వే చేయకూడదు, తర్వాత మన యొక్క ఫ్రెండ్స్తో కానీ ఎలాంటి మాటలు మాట్లాడాలని చెప్పి ఒక క్లియర్ ఐడియా అయితే నాకు వచ్చింది అనమాట. సో మీరు కూడా వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీ ఐడియాస్ని షేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో వాళ్ళు కూడా మీతో ఆ ఐడియాస్ని షేర్ చేసుకుంటారు. సో ఇన్ కేస్ అది తెలుగులో అయినా సరే పర్లేదు. సో ఎవరో తెలుగులో మాట్లాడుతున్నాను అని చెప్పి ఎవడేం అనుకోడు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను ఎవడో నీ తోపు కాదు. సో చెప్తున్నాను, ఐడియాస్ అనేవి షేర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళాక సో మ్యాక్సిమం ఇంగ్లీష్లోనే మాట్లాడతారు కాబట్టి, సో మెయింటైన్ చేయండి ఇంగ్లీష్ మాట్లాడడం. మ్యాక్సిమం ఒక్క ఫ్రెండ్ని కరెక్ట్గా ఒక్క ఫ్రెండ్ సెట్ చేసుకోండి, డెఫినెట్గా మీ లైఫ్ మారిపోతుంది. ఆ ఒక్క గుడ్ ఫ్రెండ్ మాత్రం మీ లైఫ్లో ఉండాలి, డెఫినెట్గా నా లైఫ్లో ఉన్నాడు కాబట్టి. సో చెప్తున్నాను, మీ లైఫ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ లైఫ్ అనేది మారిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఖచ్చితంగా మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ సెక్యూరిటీ అవ్వచ్చు, వెబ్ డెవలప్మెంట్ అవ్వచ్చు, యాప్ డెవలప్మెంట్ అవ్వచ్చు, ఇలా ఏదైనా అవ్వచ్చు, సో దానికి సంబంధించిన స్కిల్స్ ఎలా నేర్చుకోవాలని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటివి ఏమి చేయకుండా డెఫినెట్గా నాకు మీరు లింక్డ్ఇన్లో మెసేజ్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా మీకు అక్కడ ఇన్పుట్స్ అయితే ఇస్తాను. ఓకే. సో అడాప్టబుల్ టు ఎన్వైర్న్మెంట్. సో దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇట్స్ లైక్ మీరు ఒక లైక్ ఇంటర్ స్టూడెంట్ అవ్వచ్చు, డిప్లొమా స్టూడెంట్ అవ్వచ్చు, 3 ఇయర్స్ డిప్లొమా చేసి 2 ఇయర్స్ ఇంటర్ చేసి ఒక దగ్గర చేస్తూ ఉంటారు అనమాట. సో అండ్ మీరు బీటెక్ వచ్చేటప్పటికి ఏంటంటే వేరే కాలేజ్లో వచ్చేటప్పటికి చేస్తారు, లైక్ ఆ కాలేజ్లో సెట్ అవ్వడానికి మీకు టైం పడుతుంది. సో అలాగే మీరు బీటెక్ కాలేజ్ చేసిన తర్వాత కూడా జాబ్ వస్తుంది, అక్కడ ఎక్కడో జాబ్ వస్తుంది, అక్కడ కూడా మీరు షిఫ్ట్ అవ్వాలి కాబట్టి అక్కడ కూడా ప్రతి ఎన్వైర్న్మెంట్కి మీరు అడాప్టివ్గా ఉండాలన్నమాట. లైక్ ఎప్పటికప్పుడు స్కిల్స్ అనేవి మారుతూ ఉంటాయి, టెక్నాలజీ అనేది మారుతూ ఉంటుంది, ఇండస్ట్రీ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి సో దానికి సంబంధించిన స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ టెక్నాలజీలో ఏవైనా
స్కిల్స్ అనేవి వస్తూ ఉంటే దానికి కూడా మారడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పుడు కూడా స్కిల్స్ అనేది ఒకలా ఉండదు, స్కిల్స్ అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి. సో వాటిని నేర్చుకోవడానికి ఒకే లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో నేను కమింగ్ వీడియోస్లో ఏమేమి కావాలి, లైక్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి నాతో షేర్ చేసుకుంటారు, నో ప్రాబ్లం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి, పర్సనల్గా లింక్డ్ఇన్లో మెసేజ్ చేయండి. సో కింద డిస్క్రిప్షన్లో లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్గా ఏంటి అంటే, సో ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలనేది చాలామంది కన్ఫ్యూజ్ అయితే ఉంటుందన్నమాట. సో మెయిన్గా ఇప్పుడు ఎక్కువగా బూమింగ్లో అవుతుంది అయితే మాత్రం నెట్వర్కింగ్ అనమాట. సో ఎందుకు నెట్వర్కింగ్ అంటే, డేటా అనేది ఎక్కువగా పెరుగుతుంది రోజు రోజు. సో దానికి సంబంధించిన నెట్వర్క్ ఇంజనీర్స్ అనేవి చాలా తక్కువ మంది ఉన్నారన్నమాట. సో అందుకని చెప్పి, సో ఒక అమ్మాయి నన్ను కాంటాక్ట్ అయ్యి నేను చెప్పాను కదా, దానికి రీజన్ అయితే ఏంటి అంటే, తను డిప్లొమా చేసేసింది అండ్ ఇప్పుడు ఇప్పుడు బైట్ బీటెక్ సెకండ్ ఇయర్కి వస్తుంది అనమాట. సో మన సబ్స్క్రైబరే. సో ఏంటంటే, తను ఒక యాడ్ చూసిందంట. సో యాడ్లో ఏంటి అంటే, లైక్ సైబర్ సెక్యూరిటీ కమింగ్ ఇయర్స్లో ఎక్కువ పెరుగుతున్నారని చెప్పి తను చెప్పింది. సో చూస్తే, ఆర్టికల్ చదివితే, సో నేను దానికి రిలేటెడ్ ఆర్టికల్ అయితే చూశాను. సో తను చెప్పింది ఆ ఆర్టికల్ ఏంటి అంటే, సో డేటా అనేది ఎప్పటికప్పుడు పెరుగుతుంది కాబట్టి, సో దానికి సంబంధించిన సైబర్ సెక్యూరిటీ ఏవైతే ఉంటారో ఆ ఇంజనీర్స్ అనేది చాలా ఎక్కువ కావాలి అని చెప్పి. ఓకేనా? సో మేబీ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సైబర్ సెక్యూరిటీ కింద డెఫినెట్లీగా దానికి సంబంధించిన వీడియోస్ అనేది ఖచ్చితంగా చేస్తాను. ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, సర్టిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా చేస్తాను. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా దానికి సంబంధించిన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ డెఫినెట్లీగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకొకటి, నా యొక్క వాయిస్ అయితే సరిగ్గా లేకపోవచ్చు, బట్ నేను చేసే ఇన్ఫర్మేషన్ మాత్రం ఖచ్చితంగా మీకు కన్వే అయింది అనుకుంటున్నాను. ఒకవేళ కన్వే అయితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్. సో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ బడీస్. జై హింద్.